సినిమా అయిన మహం నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మాటో క్లియర్గా ఉంటుంది మీరు చూస్తాం మిస్టర్ బి ఛానల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం హీరో మూవీ రివ్యూ కృష్ణ గారి మనవడు సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా అతని బ్యాక్గ్రౌండ్ మామూలు బ్యాక్గ్రౌండ్ కాదు ఒక పక్కన సినిమా స్టార్ల బ్యాక్గ్రౌండ్ ఉంది ఇంకో పక్కన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఇంకో పక్కన బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కూడా సాలిడ్ బ్యాక్గ్రౌండ్ అవుతుంది తల్లి తరపు నుండి కృష్ణ గారికి వారసుడు తండ్రి తరపు నుండి అమరరాజా వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు అశోక్ గల్లా బ్యాక్గ్రౌండ్ లాంచ్ వరకే ఉపయోగపడుద్ది సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి అంటే టాలెంట్ ఉండాలి ఎఫర్ట్ పెట్టాలి అదృష్టం కూడా కలిసి రావాలి సినిమా రిలీజ్ కి సంబంధించి మాత్రం అదృష్టం కలిసింది సంక్రాంతి పండగకి రిలీజ్ డేట్ దొరకటం అనేది అంత సామాన్యమైన మ్యాటర్ కాదు ఇదే రకమైన అదృష్టం ఫ్యూచర్ లో అశోక్ గల్లా కెరియర్ కి సంబంధించి కూడా కలిసి వస్తే బాగుంటది మాట్లాడుకుందాం హీరో ఈ సినిమాలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో కథ విషయానికి వస్తే అర్జున్ సినిమాల్లో పెద్ద హీరో అయిపోవాలి అన్నది అతని అంబిషన్ అందుకోసం ఎంచక్క పడుకుని సూపర్ కళలు కంటా ఉంటాడు కళలు కనటం వరకే కాదు ఆ కళల్ని నిజం చేసుకోవటం కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఒక పక్కన ప్రయత్నాలు చేస్తూనే వాళ్ళ అపార్ట్మెంట్ లోకి కొత్తగా వచ్చిన అమ్మాయిని హీరోయిన్లే ఆ అమ్మాయిని ఎంచక్క ప్రేమలోకి దింపేశాడు ఈలోపు చాలా పెద్ద సమస్య వచ్చి పడింది అర్జున్ కి జుట్టు రాలిపోతుంది అయ్యో జుట్టు లేకపోతే హీరో ఎలా అవుతాడు అందుకని తన జుట్టుని కాపాడుకోవటానికి ఆన్లైన్ లో చూసి ఓ హెయిర్ ఆయిల్ కి ఆర్డర్ పెట్టాడు కొరియర్ వచ్చింది ఓపెన్ చేసి చూస్తే షాక్ అర్జున్ ఎందుకంటే వచ్చింది హెయిర్ ఆయిల్ కాదు గన్ ఆ గన్ ఒరిజినలా కాదా అని టెస్టింగ్ కూడా జరిగింది ఓ పోలీస్ ఆఫీసర్ కి నడువున వేశారు బుల్లెట్ ఒరిజినల్ అని తేలిపోయింది ఆ గన్ ఓర్కనే రాలేదు ఒక అసైన్మెంట్ తో వచ్చింది ఆ గన్ తో చావాల్సిన వ్యక్తి అర్జున్ కి బాగా కావాల్సిన వ్యక్తి అసలు ఎవరిదా గన్ వాళ్ళు అర్జున్ కి కావాల్సిన వ్యక్తిని ఎందుకు చంపాలి అనుకుంటున్నారు వాళ్ళ గురించి తెలుసుకుని తనకు కావలసిన వ్యక్తిని అర్జున్ ఎలా కాపాడుకున్నాడు తెలుసుకోవడమే ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే హీరో ఈ సినిమా అశోక్ గల్లాని హీరోగా పరిచయం చేసే కార్యక్రమం మాత్రమే అంతకుమించి ప్రత్యేకమైన విశేషం అయితే ఈ సినిమాలో కనిపించలేదు అశోక్ ఎలా ఉన్నాడు ఎలా పర్ఫామ్ చేశాడు ఎలా డాన్సులు చేశాడు ఎలా ఫైట్లు చేశాడు తెలుసుకోవాలి అన్న ఎంతూజియాజం ఎక్సైట్మెంట్ ఉంటే కొంతవరకు బాగానే ఉంటుంది ఈ సినిమా ఎందుకంటే అశోక్ బాగా చేశాడు చూడటానికి ఓ మాదిరిగా ఉన్నాడు కానీ పెర్ఫార్మెన్స్ తో మాత్రం ఆగట్టుకున్నాడు ఇతను కూడా ఓరకనే రాలేదు గట్టిగా ట్రైన్ అయ్యే వచ్చాడు అశోక్ లో తనను తాను ప్రూవ్ చేసుకోవాలి అన్న తపన కనబడుతుంది అది ఉండాలి అది ఉంటే మూడు నాలుగు సినిమాలు పోయినా ఐదో సినిమాతో అన్న నిలబడతాడు తపన లేకపోతే ఒక సినిమా పోగానే చాలు ఆగిపోదాం అనిపిస్తుంది అదే తపన ఉంటే పరాజయం నుండి నేర్చుకుని మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేస్తానే ఉంటారు రెండు మూడు సినిమాలు పోయినా నిలబడగలిగే బ్యాక్గ్రౌండ్ ఉంది అశోక్ కి అలాంటి అదృష్టం అందరికీ దొరకదు ఆ కసిని మిస్ చేసుకోకుండా తనకున్న బ్యాక్గ్రౌండ్ ని ఉపయోగించుకుని గట్టిగా ఎఫర్ట్ పెడితే నిలబడతాడు అతనిలో ఆ ఈజ్ ఉంది హీరో అశోక్ గల్లా ఇంట్రొడక్షన్ ఫిలిం ఈ సినిమాలో మేజర్ గా అయితే ఒకటే చేశారు అశోక్ ఏం చేయగలుగుతాడో వాటన్నిటిని షోకేస్ చేశారు అశోక్ డైలాగులు బాగా చెప్తున్నాడు యాక్టింగ్ ఓకే డాన్సులు బాగా చేస్తున్నాడు ఫైట్లు బాగా చేస్తున్నాడు వీటి గురించి ఇండస్ట్రీకి పబ్లిక్ కి ఓ క్లారిటీ ఇచ్చారు అశోక్ గల్లా టాలెంట్ కి షోరీల్ ఈ సినిమా అంతేగాని ఓ స్పెషల్ క్యారెక్టర్ తో ఓ స్పెషల్ ఎంటర్టైనర్ తెలుగు ప్రేక్షకుల్ని అలరించడానికి వచ్చాడు అని చెప్పడానికి లేదు ఇతను బాగా చేయగలడు అన్న ఇంట్రడక్షన్ మాత్రమే జరిగింది సినిమాతో ఎంత ప్రత్యేకంగా చేయగలడు తర్వాత వచ్చే సినిమాలతో ప్రూవ్ చేసుకోవాలి డాన్సులు బాగా చేశాడు మామూలుగా కాదు ఊపు తెప్పించేలాగానే డాన్సులు చేశాడు రోల్ రీడా పాడిన ఐ వాన దూదు యు వాన దూదు ఆ పాటలో మాత్రం మామూలుగా దుమ్ము దులుపు వదిలిపెట్టలేదు రక్త లేపాడు అంతే కృష్ణ గారి పాటల్ని రీమిక్స్ చేశారు ఒక పార్ట్ లో అక్కడ కూడా డాన్స్ అదరగొట్టాడు అలాగే సినిమా చివరిలో గుర్ర పాడైపోతుంది సాంగ్ వచ్చింది దాంట్లో కూడా డాన్సులతో గట్టిగానే ఆకట్టుకున్నాడు అశోక్ ఫైట్లు కూడా బాగా చేశాడు మంచి ఈజ్ తో అనవసరం రా ఈ కుర్రాడు అనిపించుకోలేదు బాగున్నాడు రా చక్కగా చేశాడు అనిపించుకున్నాడు నిధి అగర్వాల్ రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్ లో కనిపించింది తన గ్లామర్ తో అవసరాన్ని బట్టి తను చేయాల్సిన సందడి తను చేసిందని చెప్పాలి సత్య వెన్నెల కిషోర్ వాళ్ళ అవకాశాన్ని బట్టి వీలు మేర నీతిగానే నవ్వించారు ఘిబ్రాన్ ఈ సినిమా కోసం కంపోజ్ చేసిన పాటలు బాగున్నాయా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా గట్టిగానే ఊపిచ్చింది అని చెప్పొచ్చు కీలకమైన సందర్భాల్లో అశోక్ గల్లా ఇంట్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నుంచి చూస్తే ఈ సినిమా కూల్ అనే చెప్పొచ్చు అసలు ఈ సినిమాలో ఉంది ఏంట్రా అని చూస్తే మాత్రం కమర్షియల్ ఫార్ములా కలగాపులగం కమర్షియల్ సినిమా అని అనిపించుకోవాలంటే ఏం ఉండాలి అది లేదు ఇది ఉంది అనిపించుకోకూడదు అన్ని ఉండాలి అదే లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ సినిమా డైరెక్టర్
శ్రీరామ్ ఆదిత్య ఒక్క ఐటమ్ సాంగ్ ని తప్పించే కమర్షియల్ ఫార్ములా సినిమాల్లో ఉండాల్సిన ఏ ఐటమ్ ని ఏ ఎలిమెంట్ ని వదిలిపెట్టలేదు, అన్నీ ఉండాలి ఈ సినిమాలో అని గట్టిగా ఇచ్చి పడేశాడు. ప్రధానంగా కామెడీ ఉండాలి. ఆ ప్రాసెస్ లో కథ సంకనాకిపోయిన క్యారెక్టర్స్ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్న సంబంధమే లేదు, కామెడీ వర్కౌట్ అవ్వాలి అదే లక్ష్యంగా పెట్టుకుని ఈ సినిమా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య చేసిన రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే. చెప్పాలి అంటే భోజనానికి వెళ్ళాం, అక్కడ చాలా ఐటమ్లు ఉన్నాయి, ప్రతి ఐటమ్ ని టేస్ట్ చేయాలి. కామెడీ ఏమో మజ్జిగ అనమాట. ఆ భోజనం ఎలా ఉంది అంటే ఒక ఐటమ్ పెట్టారు, దాన్ని తిని ఎలా ఉంది అని ఆలోచించే లోపలే మజ్జిగ వేసుకుంటారా, మధ్యలో వచ్చేస్తారు పోనీ ఆ మజ్జిగన్నా ఫుల్ గా పోస్తారా, పోయారు కొంచెమే పోస్తారు, మళ్ళీ ఇంకొక ఐటమ్ ఉంది టేస్ట్ చేయాలి కదా అంటారు. ఏ ఐటమ్ ని తనివి తీరా టేస్ట్ చేయనివ్వరు, కొంచెం నోట్ లో పెట్టుకోగానే మజ్జిగ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఐటము, మళ్ళీ మజ్జిగ, మళ్ళీ ఐటము, మళ్ళీ మజ్జిగ, సినిమా అయిపోయేంత వరకు ఇదే సైకిల్. ఉండటానికి చాలా ఐటమ్స్ ఉన్నాయి, పెట్టడానికి అన్ని ఐటమ్స్ పెట్టారు, చివరికి చూసుకుంటే ఏది బాగుందో ఏది బాగాలేదో చెప్పలేని పరిస్థితి. సంతృప్తిగా భోజనం చేసామన్న ఫీలింగే ఉండదు, ఏదో పెట్టారు ఏదో తిన్నాం బయటకు వచ్చాం అన్నట్టుంటది ఫీలింగ్. ఈ సినిమాని చూస్తున్నప్పుడు కూడా అదే ఫీలింగ్, అంతకు మించి ఏమి అనిపించదు. ఈ సినిమాని ఎంజాయ్ చేయాలి అంటే బెస్ట్ అడ్వైజ్ ఏమిటి అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు, కథ గురించి అస్సలు ఆలోచించకూడదు. ఐటమ్స్ వస్తా ఉంటాయి, వాటిని మాత్రమే ఫాలో అవుతూ విడివిడిగా ఎంజాయ్ చేస్తూ వెళ్తే కొంతవరకు హ్యాపీ ఫీలింగ్ ఉంటది. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే అనేది చెప్పాలి. కొన్ని విషయాల్ని ఎత్తుకోవటం, కొన్ని విషయాల్ని వివరం లేకుండా వదిలేయటం, కామెడీ కోసం ఎంతకైనా తెగించటం వేరే లెవెల్. అసలు అంతా తెగించి కామెడీతో బీభత్సం ఏదైనా చేశారా అంటే హాయిగా సినిమా మొత్తం మీద 3-4 సార్లు మాత్రమే నవ్వుకుని ఉంటాం, మిగతాదంతా జబర్దస్త్ కామెడీనే. బలవంతంగా నవ్వాలి, నవ్వు రాకపోయినా నవ్వు వచ్చింది అనుకోవాలి. సినిమాలో జగపతి బాబు గారి క్యారెక్టర్తో చేయించిన కామెడీ అయితే మారులెస్ మైండ్ బ్లోయింగ్ అంతే, మత్తి పోద్ది మళ్ళీ తిరిగి రాదు. సినిమాలో చెప్పుకోవటానుకున్న సీరియస్ మ్యాటరే జగపతి బాబు గారి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్తో కూడా సర్ప్రైజ్ కామెడీ చేశారు, అసలు డైజెస్ట్ చేసుకోవడానికి చాలాసేపే పట్టింది. శ్రీరామ్ ఆదిత్య టేకింగ్ బాగుంటుంది, ఆర్ట్ డిపార్ట్మెంట్ని సినిమాటోగ్రఫీని ఉపయోగించుకుని విజువల్స్తో మ్యాజిక్ చేస్తాడు, ఆ మ్యాజిక్ ఈ సినిమాలో కూడా కొన్ని సందర్భాల్లో కనపడుద్ది. కానీ స్టోరీకి సంబంధించి, స్క్రీన్ ప్లేకి సంబంధించి, అతని ఐడియాలజీ ఈ సినిమాకి సంబంధించి అయితే అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. ఐటమ్స్తో సినిమాని ఓవర్ ప్యాక్ చేశారు. సో స్టోరీ గురించి ఎక్కువ ఆలోచించకుండా ఈ సినిమాలో చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఎవరికి నచ్చిన ఐటమ్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఎంజాయ్ చేస్తే కొంతవరకు బాగానే ఉంటది. అంతేగాని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఈ సినిమాకి వెళ్తే మాత్రం గట్టిగా డిసప్పాయింట్ అవుతారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా అతన్ని ఎంకరేజ్ చేయాలి అన్న సదుద్దేశం ఉంటే ఒకసారి ఈ సినిమాని ఖచ్చితంగా చూడొచ్చు. ఎంకరేజ్ చేయడానికి వచ్చిన వాళ్ళని మాత్రం డిసప్పాయింట్ చేయడు అశోక్ గల్లా. వాచ్ హీరో మూవీ ఓన్లీ ఇన్ థియేటర్స్. ఇది ఇక్కడికి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.